Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Namaste, Rajshekhar garu. Namaste. Manam Pavan Kalyan garu gurinchi, Janasena party vidhi vidhanala gurinchi, manam intaku mundu oka video lo maatladukunnam. Aa video chala viral ayindi Rajshekhar garu. Vyaktigatanga naaku konni anumanalu unnayi, antaku minchi నా స్నేహితులు చాలామంది అందరూ కూడా పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు, జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళు నాపైన ప్రశ్నల దాడి స్టార్ట్ చేశారు. సరే, వాళ్ళ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి జనసేన కార్యకర్త, జనసేన అభిమానించేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు తిరిగి చూడకూడదు అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి వాళ్ళ అనుమానాలు కూడా ఆ పాయింట్స్ మీరే రేజ్ చేశారు కాబట్టి మీరే దానికి క్లారిటీ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ కాదు, జనసేన అనే పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ మాత్రమే అసలు యజమాని చంద్రబాబు నాయుడు అనేటువంటిది మీ వాదన. ఐ యామ్ రైట్ ఆర్ నాట్? 100% కరెక్ట్. దాన్ని సస్పెండ్ చేయడానికి నేను డజన్లు ఇస్తాను ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ నాకు దాన్ని జస్టిఫై చేయండి ఒకసారి. జస్టిఫై చేయడానికి నేను 2 డజన్ల ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, అన్ని ఈ రోజున చెప్పలేము. జనసేన పార్టీ పెట్టారు, 2014 పార్టీ పెట్టారు. పోటీ చేసే ఉద్దేశం లేకపోతే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వచ్చు, కానీ పార్టీ పెడతా అంటేనే ఎక్కువగా ఓట్లు అట్రాక్ట్ చేయగలరు కాబట్టి పార్టీ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన పార్టీని 2 ఇయర్స్ స్తబ్దుగా ఉంచారు. ఆయన ఏ నో యాక్టివిటీ, పార్టీలో ఆ ప్రెసిడెంట్ తప్ప ఎవరూ లేరు. ఒక కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఆ కార్యవర్గం ఏర్పాటు చేస్తే ఎవరయ్యా కార్యవర్గం అంటే శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, రియాజు, యాతమ్ నాగేష్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. ఓకే, ఒక పొలిటికల్ పార్టీ సీరియస్గా ఆలోచించే పొలిటికల్ పార్టీ అయితే మీ కార్యవర్గం అట్లా ఏర్పాటు చేయరు. ఉద్యమ నాయకులను, కాలేజీ స్టూడెంట్ విద్యార్థులను, ప్రొఫెసర్లను, లెక్చరర్లను, టీచర్లను, సమాజంలో కొంచెం సమాజం పట్ల కొంచెం బాధ్యత ఉన్న వాళ్ళను తీసుకొస్తారు. ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసే వాళ్ళకి సమాజం పట్ల ఏం బాధ్యత ఉంటుంది? సో ఆయన సీరియస్నెస్ అక్కడ అనుమానించవలసి లోపించింది. సో ఆయన అనేదే కనుక పార్టీ అయితే అలా చేయదెవరు. పార్టీలో ఏదో ఒక యాక్టివిటీ నడుస్తోంది అని చూపించడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప, జనసేన పార్టీ ప్రజల్లో ఉంది, ఏదో సీరియస్ పొలిటికల్ పార్టీ అనే షో ఇవ్వడానికే చేస్తారు తప్ప అదేం సీరియస్ పొలిటికల్ పార్టీ కాదు. ఓకే, ఓట్లు ఎటు కావాలంటే అటు, ఓట్లు జోడించడానికి కానీ ఓట్లు చీల్చడానికి కానీ ఏర్పాటు చేసిన ఒక వేదిక అది, అందుకనే బినామీ అంటారు. రెండోది, పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒక పరీక్షలు పెట్టి రాజకీయ ప్రతిభా పాఠవాలు ఉన్న వాళ్ళని సమాజం నుంచి వెలికి తీస్తామని ఒక దాన్ని ఏమన్నారు, ఏదో శిబిరాలు అన్నారు, దాన్ని ఏర్పాటు చేశారు. జనాల్లో రాజకీయ పరిపక్వత ఉందా లేదా అని టెస్ట్ చేసేది ఎవరయ్యా అంటే ఆయన ఏర్పాటు చేసుకునే ఈ 4 కార్యవర్గం. ఫ్లెక్సీలకి పలాభిషేకాలు చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఐటమ్ సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసురుతూ గుడ్డలు చించుకునే వాళ్ళు వచ్చి రాజకీయ పరిపక్వత ఉందా లేదా అనే టెస్టులు పెడతారంట. వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏం చూస్తారు, పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్కి పొగిడితేనో లేకపోతే పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేస్తేనో వాళ్ళు ఆకర్షితులు అవుతారు. వీళ్ళు ఫ్రీక్వెన్సీ అదే కాబట్టి అదే మ్యాచ్ అవుతుంది. సో మీకు ఫౌండేషన్స్ ఎట్లా పడతాయి? సో మీ సీరియస్నెస్ ఇక్కడ కూడా లోపించింది. ఇక్కడ ఆయన పార్టీలోకి చాలామంది యూపీఎస్సీ సర్వీస్ చేసిన కూడా వచ్చారు. ఇద్దరు ఐఏఎస్లు ఎవరు, చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు, తోట చంద్రశేఖర్ గారు, జేడి లక్ష్మణ్ గారు ఐపీఎస్, ఐఆర్ఎస్తో చింతల పార్థసారథి గారు, ఐఆర్టీఎస్ భరత్ భూషణ్ గారు, ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళెవరు ఈరోజున పార్టీలో ఎందుకు లేరు? లేరు ఎందుకు? మీ పార్టీ సీరియస్ పొలిటీషియన్ అయితే మీ పార్టీని బలోపేతం చేసేది ఇట్లాంటి వాళ్లే కదా. ఖచ్చితంగా, ఏ నమ్మకం? జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ నంబర్ ఆయనకి అందుబాటులో లేదు. జేడి లక్ష్మణ్ గారికి పవన్ కళ్యాణ్ నంబర్ కూడా ఇవ్వలేదు.
జేడి లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలంటే ఈ సో కాల్డ్ ఐటమ్ సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసరే బ్యాచ్ని నేను ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళు చెప్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ కన్వే చేస్తారు రిటర్న్ అదే వయా ఎక్స్వైజెడ్ అంటే పవన్ కళ్యాణ్ నంబరు చిత్తు కాగితాలు ఐటమ్ సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసరే వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ నంబర్ ఉంటుంది కానీ జేడి లక్ష్మణ్ గారి దగ్గర కానీ రామ్మోహన్రావు గారి దగ్గర కానీ తోట చంద్రశేఖర్ గారి దగ్గర కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం పవన్ కళ్యాణ్ నంబర్ ఉండదు ఆయన సీరియస్ పాలిటీషియనా ఉన్నాయిలేండి ఆయన ఫ్లాస్ కూడా చాలా ఉన్నాయిలేండి ఆయన ఫ్లాసే ఉన్నాయి ఫ్లాస్ కూడా చాలా ఉన్నాయి అనుకోండి ఆయన ఫ్లాసే ఉన్నాయి ఫ్లాస్ మాత్రమే ఉన్నాయి ఫ్లాస్ మాత్రమే ఉన్నాయి ప్రతిదీ ఫ్లానే నేను ఒక మాట సీరియస్గా అడుగుతాను రాజశేఖర్ గారు మీరు హట్ అయినా కూడా నాకు సంబంధం పర్లేదు నేను ఐ వాంట్ టు ఆస్క్ యూ వెరీ సీరియస్లీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడగమన్నారు నాకు కూడా అడగాలనుకుంటున్నాను వాళ్ళ టోన్లోనే అడగదలుచుకుంటే హూ ద హెల్ యూ ఆర్ టు క్వశ్చన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి జనసేన పార్టీ కార్యకర్త అయి ఉండాలి మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అయినా అయి ఉండాలి లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే మీరు ఒంటికి శూలాలు గుచ్చుకొని పచ్చబొట్లు వేసుకునేటువంటి అభిమానాన్ని అయి ఉండాలి ఇవన్నీ కాదు అనుకుంటే కనుక రాజ్యాంగం ప్రకారం ఒక పౌడయి ఉండాలి మీరు లాస్ట్ వన్ టు ద లాస్ట్ వన్ యు ఆర్ ఇటల్ ఫస్ట్ లెక్క ప్రకారమే క్వాలిటీస్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా వైసీపీ సభ్యత్వం తీసుకోవాలా నేను జనసేన సభ్యత్వం ఉంటేనే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలంటున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా అలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్కి వైసీపీ సభ్యత్వం ఉండాలి కదా వాట్ నాన్సెన్స్ ఇస్ దట్ చెప్పండి మిమ్మల్ని అడిగేవాళ్ళని అరే సన్నాసి దద్దమ్మ జనసేనని పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే జనసేన సభ్యత్వం ఉండాల్సిన అయితే మ్యాండేటరీ అయితే జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫస్ట్ వైసీపీ సభ్యత్వం తీసుకోవాలరా చెప్పండి ఆ సన్నాసి దద్దమ్మకి సెకండ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టే అన్నారు వాస్తవమే మరి ఎందుకు ప్రశ్నిస్తే బ్రవలాడిపోతారు ఎందుకు ఆయన ప్రశ్నిస్తాడు అంటే ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టారంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించడం కోసమే ఆ పార్టీలో అంతర్గతంగా సాధ్యం కానిది బయట ఏం చేస్తారు మీరు మీ పార్టీలో అవకతవకలు ప్రశ్నించే అధికారం మీరు ఇవ్వనప్పుడు ప్రభుత్వం అవకతవకలు ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ రైట్ మోడీ ఇస్ ఆల్వేస్ రైట్ హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ దెమ్ దే హ్యావ్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ దెమ్ పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేసే అధికారం నాకు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కి ఎక్కడిది ఆ పాయింట్ ప్రకారం అయితే కరెక్టే అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలైనా సరే తెగిపడాల్సిందే అన్నారు అన్నారా లేదా అన్నారు తప్పు చేశారని అనకుండా ఎట్ట చెప్తూ తల ఇప్పుడు ఏమన్నారంటే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తప్పు తలైనా తెగిపడాలి కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేశారని ప్రశ్నించకూడదు వారేవా మీ తెలివితేటలు నాకు పాయింట్ పైన ఫుల్ క్లారిటీ కావాలి అండ్ బై ది సేమ్ వే క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ కావాలి రాజశేఖర్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే అని నిరూపించడానికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ హోల్ అండ్ సోల్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బినామీ అని ప్రూవ్ చేయడానికి ఏంటి ఏం చేయాలి మీకు ఏం చూపించాలి మీకు అది చెప్పండి ఒకసారి నాకు పవన్ కళ్యాణ్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అని చెప్పి వచ్చారు ఆయన అటు తెలుగుదేశంకి వ్యతిరేకము ఇటు వైసీపీకి వ్యతిరేకమని ఒకే ఒక ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తాను నేను ఓన్లీ వన్ ఛాలెంజ్ టు ప్రూవ్ దట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్దే చంద్రబాబు నాయుడు కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను దానికి ఆయన ఫుల్ఫిల్ చేస్తే స్ట్రైట్ టు పవన్ కళ్యాణ్ ఓకే అమరావతిలో జరిగింది ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీ పార్టీకి ఈమెయిల్ పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలా స్కామో కూడా చెప్తాను నేను అమరావతి రాజధానికి రైతు భూమి ఇస్తే అతనికి 1000 గజాలు రెసిడెన్షియల్ 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తారు అది దట్ కమ్స్ టు 25% 50%లో భూమి భవనాలు రోడ్లు పార్కులు అమ్యూనిటీస్ కడతారు ఈ 75% బోనస్ ప్రభుత్వం దగ్గర 25% మిగిలి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మొన్న భోగాపురం
దాని మీద ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారంటే అమరావతిలోనే రాజధాని కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మై క్వశ్చన్ స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్ గారు, రైతులకు ఇచ్చిన భూమి 25%, ప్రభుత్వానికి ఇచ్చిన భూమి 25% అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారము ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి విలువ 2 లక్షల కోట్లు అయ్యేదన్నప్పుడు రైతులకు ఇచ్చిన 25% భూమి విలువ కూడా 2 లక్షల కోట్లే కదా. ఈ రాజధాని రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోకుండా ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు రైతులకు ఇచ్చిన 25% భూమి వాటా 2 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదా. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఈ 2 లక్షల కోట్లని దోచిపెట్టి రైతులకు ఇవ్వటాన్ని మీరు స్కామ్ అంటారా కాదంటారా? మీది స్కామ్ అయితే చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోండి, మీరు మౌనంగా ఉంటే మీరు బినామీ. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లేదు ప్రభుత్వము అక్కడ అమరావతిలోనే భూమి కట్టాలనుకుంది, అక్కడ ప్రభుత్వ భూమి లేదు కాబట్టి రైతుల నుంచి భూమి తీసుకొని మాత్రమే అక్కడ కట్టాలని డిసైడ్ చేసుకుంది, ప్రభుత్వానికి అధికారం ఉంది. రైతుల దగ్గర నుంచి 2013 భూసేకరణ చట్ట ప్రకారము అక్కడ ఉన్న మార్కెట్ విలువకి 3 ఇంతలు చెల్లించి భూమి తీసుకోవాలి. మార్కెట్ విలువ అంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన మార్కెట్ విలువ. రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ భూమి విలువ 2 నుంచి 3 లక్షలు మాత్రమే 2014 రాజధాని ప్రకటన రాకముందర. సో అక్కడ 3 లక్షలు రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ వేసుకున్నా కానీ దానికి 3 ఇంతలు అంటే 9 లక్షలు దాని వాల్యూ ప్రభుత్వము వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అట్లయితే వాళ్ళకి అన్యాయం అవుతుంది కాబట్టి ఎకరా 20 లక్షలు ఇచ్చినా కానీ ఆ 33,000 ఎకరాలు కొనడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 6,600 కోట్లు. ఓకే, 6,600 కోట్లు రైతులకు ఇచ్చేసి ఆ భూమి కొనుక్కున్నట్టయితే, మొత్తం హస్తగతం చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్క ప్రకారము 193,400 కోట్ల ఆదాయం వచ్చేది. 6,600 పోను, 2 లక్షల కోట్లలో 6,600 తీసేస్తే 193,400 కోట్లు. ఈ 193,400 కోట్లు ప్రభుత్వ ఖజానాకి రానివ్వకుండా, అంటే భూమి కొనుంటే ఇదంతా వచ్చేది కదా, రానివ్వకుండా ఈ లాభం అంతా తీసుకెళ్లి రైతులకి పంచిపెట్టడాన్ని స్కామ్ అంటారా అనరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ భూమిలో కట్టినా ఖజానాకి వచ్చేది, లేదు రైతుల దగ్గర కొన్నా కానీ ఆ రైతులకు ఇచ్చిన డబ్బు పోను మిగతా లాభం ఖజానాకి వచ్చేది. ఈ డబ్బుని రైతులకి పంచిపెట్టడాన్ని స్కామ్ అంటారా కాదా? ఈ 25% భూమి రైతులకు ఎందుకు ఇస్తున్నారు? దాన్ని దోచుకోవడానికి మీకు ఒక ఎంట్రీ పాయింట్ కావాలి. రైతు ఆ భూమిని దోచుకోవడానికి మీకు ఒక ఎంట్రీ పాయింట్ కావాలి. అందుకోసమని ఈ లోపభూయిష్టమైన చట్టం రూపొందించారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు ప్రశ్నిస్తారా ప్రజల తరఫున? లేదు మీకు అందరూ వాటా ఉన్నా లేకపోతే మీరు దాంట్లో బినామీనా సరే మీరు మౌనంగా ఉండండి. ఓకే, మూడవది ఫైనల్ క్వశ్చన్, అమరావతికి 2,000 నుంచి 3,000 ఎకరాలు అయితే చాలు రాజధాని కట్టడానికి, అంటే అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కట్టడానికి 2 నుంచి 3,000 ఎకరాలు చాలు అన్నారు మీరు, మీరే అన్నారు. 33,000 ఎకరాల సేకరణ చేయకుండా 3,000 ఎకరాలతోనే అమరావతి స్టార్ట్ చేసినట్టయితే ఈ 33,000 ఎకరాల రైతులకు భూముల విలువ బాగా పెరిగిపోయేది, ఆ భూము లాభము రైతులకు వెళ్ళేది. ఈ ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల ఏం చేశారంటే రైతులు లాభపడకుండా మొత్తం కంట్రోల్లో తీసుకొని తమ వాళ్ళ చేత సాధ్యమైనంత మేర కొనిచ్చి ఈ 25% షేర్, ఇప్పుడు 25% షేర్ అంటే మామూలుగా ఈ ఎవరైతే భూమి కొనుక్కున్నారో వాళ్ళకు వస్తుంది. ఓకే, సో ఈ 3,000లో రాజధాని కడితే ఏమవుతుందంటే ఈ దీని చుట్టుపక్కల ఉన్న భూములు రేట్లు పెరిగి రైతులు బాగుపడతారు, తరతరాల నుంచి అక్కడ భూములు కలిగిన రైతులు బాగుపడతారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తరతరాలుగా అక్కడ భూములున్న రైతులు బాగుపడకూడదు, ప్రభుత్వం బాగుపడకూడదు. అందుకోసం తీసుకొచ్చిన అవినీతిమయమైన చట్టం ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనబడే ల్యాండ్ పూలింగ్ స్కామ్. దీని మీద మీరు మాట్లాడితే ఇది కోట్లాది రూపాయల స్కాము,
తరతరాలుగా భూములు ఉన్న వాళ్ళు బాగుపడకూడదు, ప్రభుత్వము బాగుపడకుండా మధ్యవర్తులు బాగుపడేందుకు మాత్రమే తీసుకొచ్చిన చట్టం అని మీరు అంటే, మీరు ప్రజల తరపున నిలబడి మాట్లాడుతున్నారు, అవినీతి నిర్మూలన కోసం మీరు మాట్లాడుతున్నారు, లేదు మీరు మౌనంగా ఉన్నారంటే పార్టీ మీది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడుది, ఆయన మిమ్మల్ని మౌనంగా ఉండమని ఆదేశించారు కాబట్టి మీరు ఫింగర్ ఆన్ ద లిప్స్. ఎస్ ఎస్, మీరు రేజ్ చేసినటువంటి ఈ పాయింట్స్ మొత్తాన్ని స్ట్రైట్ టు పవన్ కళ్యాణే అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఇస్తే మీకు సమాధానం ఇచ్చినట్టు మాత్రమే కాకుండా ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కనుక ఇది స్కామ్ అని అంటే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి కొంతమంది లాభపడేందుకు ఉద్దేశించబడిన చట్టమని పవన్ కళ్యాణ్ గారు కనుక చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే, మీ ఛానల్లో మీ కెమెరా ముందర నేను గుంజళ్ళు తీసి పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ అడుగుతాను. ఎగ్జాక్ట్లీ, మీరు ఆ మాటకే స్టిక్ ఆన్ అయి ఉండాలని, అలాగే ఖచ్చితంగా మీ సవాల్కి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే నిజాలు ఏవైనా కూడా పారదర్శకంగా జన సైనికులకు మాత్రమే కాకుండా ప్రజలకు తెలియాల్సినటువంటి అత్యవసరం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.